నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అనేది సినిమా వాళ్ళతో జరిపినటువంటి ఈ చర్చల విషయంలో ఈ చర్చలు అంత సీరియస్గా ఇంట్రెస్టింగ్గా మరొక అంశం మీద మరీ ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి మరే అంశం మీద కూడా ఇంతగానం చర్చలు సాగలేదేమో కదా. ఫస్ట్ చూడండి, చిరంజీవి గారు జగన్ గారిని కలిశారు, రెండోసారి కలిశారు, ఒక టీంను సినిమా పెద్దలను వేసుకోబోయారు. కరోనా వల్ల థియేటర్లలో ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలు తగ్గించాలన్నారు, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలన్నారు, మరికొన్ని కోరికలు అన్నారు. బాగానే ఉంది, అప్పుడే ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించే విధంగా ప్రభుత్వమే ముందుకు రావాలని చెప్పి వీళ్ళు కోరారు, సైలెంట్ అయిపోయాయి. మళ్ళీ చాలా రోజులకు ప్రభుత్వం అనేది ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది, దానికి ఆమోద ముద్ర వేసింది. మళ్ళీ సినిమా ప్రముఖులు వెళ్ళి మళ్ళీ మంత్రి పేర్ని నాని గారిని కలిసి మధులంగ పవన్ కళ్యాణ్ గారు రగిల్చినటువంటి ఈ రచ్చ ఒకటి ఉండి ఆన్లైన్ సినిమా టికెట్కి సంబంధించి, ఆ తర్వాత మా ఎన్నికలు ఈ గొడవ, ఇదంతా ఎపిసోడ్ అయితే పవన్ కళ్యాణ్ గొడవ కాతనే అవుతాను. ఇమ్మీడియట్గా నెక్స్ట్ మళ్ళీ దిల్రాజు బృందం వెళ్ళే మళ్ళీ మంత్రి పేర్ని నాని గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారో మనకు తెలియదు లోపల, కానీ బయటకైతే సమస్యల గురించి ప్లస్ పవన్ కళ్యాణ్ వైఖరితో మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళైతే ఏదో మాట్లాడేది. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిరి, ఏడేమి వచ్చారో తెలియదు కానీ అందరు చక్కగా నిలబడుకుని ఫోటోలు అయితే దిగి ఆ ఫోటోలు అయితే రిలీజ్ చేసిరి. ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో లంచ్ చేయడం కోసం అని చెప్పి నాగార్జున వెళ్ళి ఏమయ్యా ఏం మాట్లాడేది, ఏం లేదు నా శ్రేయ విలాసి చాలా రోజులైంది చూసి చూద్దామని చెప్పి వస్తే అని చెప్పా. ఆయనతో పాటు ఒక నిర్మాత, ఒక ప్రొడ్యూసరు, వాళ్ళు ఇల్లు, ఆయనతో పాటు ఒకరు వచ్చిరి. మళ్ళీ ఈరోజు ఇటు దిల్రాజు గారు, ఆ బన్నీవాసు, ఆ అలంకార ప్రసాద్ వీళ్ళు వాళ్ళు ఈ టీం మళ్ళీ వెళ్ళే పేరు నాని గారి దగ్గరికి, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నానా అంటే ప్రభుత్వం మమ్మల్ని కొన్ని ఏమంటారు సాంకేతిక పరమైన అంశాల గురించి కొన్ని అడిగింది, సలహాలు సూచనలు అవి ఇచ్చేకనే వచ్చినాము, మిగతా విషయాలు ఏదైనా ఉంటే మంత్రి గారు చెబుతారండి, మరి మంత్రి గారు ఏం చెబుతారో మనము వినాలి చూడాలి. అరే ఇవి ఏం ఎపిసోడ్లు, ఇవేం కథలు. ఫస్ట్ మొదలెట్టిన చిరంజీవి గారు బాయ్, మా ఊర్లో చిన్నప్పుడు ఒక ఏమంటారు మేము చిన్నప్పుడు మా తాత ఒక కథ చెబుతూ ఉండే, ఒక కథ, ఆ కథలో ఇవి వింటుంటివి ఏమంటారు, చిరంజీవి బాయ్ నాగార్జున వచ్చాడు డమ్ డమ్, నాగార్జున బాయ్ దిల్రాజు వచ్చాడు డమ్ డమ్, అట్లా ఉంటుండే ఆ కథలో కొన్ని. ఇది కూడా అట్లనే అయింది, ఎడతగని చర్చలు. వీళ్ళేం అడుగుతున్నారు, వాళ్ళేం చెబుతున్నారు, అసలు వీళ్ళకి ఏం కావాలో, థియేటర్లలో ఫిక్స్డ్ ఛార్జ్ రద్దు చేయాలన్నారు, ప్రభుత్వం అయితే దానికి అంగీకరించింది, ఆ తర్వాత డిస్కంల నుంచి భారీ ఎత్తున జరిమానాలు వస్తున్నట్లున్నాయి, అది కూడా రద్దు చేయమని చెప్పి ఏమైనా అడుగుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఏమో ఎవరో ఒకరు చెబితే కదా మనకు తెలిసేకి, ఎంతసేపు ఉన్నా ఆన్లైన్ సినిమా టికెటింగ్ గురించో మాట్లాడుతున్నామని చెప్పి అయితే అంటూ ఉన్నారు. 100% ఆక్యుపెన్సీ అది ఆల్రెడీ ఉంది, ప్రభుత్వం అలవ చేసింది. సినిమా టికెట్ల రేట్లు ఏమన్నా పెంచాలా దాని మీదనా ఏమో, అసలు ఆ చర్చే వస్తున్నట్లయితే ఎవరు ఇటు అటు వాళ్ళు ఎవరూ అయితే చెప్పట్లేదు, మరి వీళ్ళు ఏమడుగుతున్నారో తెలియట్లేదు. నిన్నైతే మంత్రి మండలిలో ఈ ఆన్లైన్ సినిమా టికెట్ల అంశం మీద చర్చ జరిగి దాని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారు అంగీకరించినట్లయితే తెలిసింది, ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం. మరి దానికి సంబంధించిన టెక్నికల్ విషయాలు ఏమైనా చర్చించడానికి వచ్చారేమో మైట్ బి. మరి ఫస్ట్ మొదలెట్టిన చిరంజీవి గారు మరి ఇప్పుడు ఆయన దూరం ఉన్నారో లేకుంటే ఆయన వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఆయన పవన్ కళ్యాణ్ పోవద్దన్నాడు పోతే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం రావట్లేదు, లేకపోతే ప్రభుత్వము మా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓ డిష్యూమ్ అని చెప్పి అనుకుంటున్నారు, మధ్యలో మనమెందుకు అని చెప్పి ఆయన చల్లగా ఏమంటారు కాలు అంటే ఆయన వీటికి దూరంగా ఉన్నారు తెలియదు. కానీ మరి ప్రభుత్వంతో వీళ్ళు సినిమా వాళ్ళు ప్రతిసారి వెళ్ళి మాట్లాడి ఆ ప్రభుత్వంలో కనుక వీళ్ళు కలిసి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మనం మాట్లాడుకునేది ఉంటాం, ఏం జరుగుతుందో పంచుకోవాలిగా, ఏం జరుగుతుందో మనం కానీ డిస్కస్ చేసుకోవాలిగా. అదే ఇదైతే జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. మరి ఇక వీళ్ళ కోరికలు ఏందో, వీళ్ళ అవసరాలు ఏందో, వీళ్ళకి ఏం నెరవేరాలో నాకైతే అర్థం కావట్లేదు, మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి ఏం తెలుసుకుంటా.